కరెంట్ అఫైర్స్ వీడియో రూపంలో మీకు అందిస్తుంది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ అండ్ దీని ఖరీదు కేవలం వన్ హండ్రెడ్ ఓన్లీ మీకు ఒక విషయం చెప్పన ఈ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకు తొమ్మిది నెలల కరెంట్ అఫైర్స్ కేవలం నూట అరవై రూపాయలు విలువ చేసే బుక్ ఉచితం గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎస్ సండేస్ పబ్లికేషన్ ఆన్లైన్ క్లాసెస్ గత దశాబ్ద కాలంగా గ్రామీణ ప్రాంత పట్టణ ప్రాంత విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో కీలక పాత్ర పోషించిన సంస్థ ఎస్ అండ్ పబ్లికేషన్ సో నాణ్యవంతమైన పుస్తక ప్రచురణ చేస్తూ మీ అభిమానాన్ని చూరగొన్న ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ సో మారుతున్న కాలానికి అనుగుణంగా ఆన్లైన్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయాలని నిర్ణయించి అందిస్తుంది సో దానిలో భాగంగానే సో మరో ట్వంటీ డేస్లో ఆర్ఆర్బి అండ్ మరో టూ త్రీ మంత్స్లో ఏపీలో వచ్చేసి మనకి ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సి అండ్ తెలంగాణకు వచ్చేసి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అండ్ మున్సిపల్ సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఈ అన్ని పరీక్షలకు ఉపయోగపడే విధంగా కరెంట్ అఫేర్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో లాస్ట్ ఎపిసోడ్లో మీకు జాతీయ అంశాలు అండ్ అవార్డ్స్ ఇలాంటివి డిస్కస్ చేశాను సో నౌ విల్ డిస్కస్ ఆన్ వెబ్ పోర్టల్స్ సాధారణంగా మీరు ఏ కరెంట్ అఫేర్స్ ఫ్యాకల్టీ క్లాసెస్ తీసుకున్నప్పటికీ కూడా వెబ్ పోర్టల్స్ మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయరు సో కానీ కొత్త ట్రెండ్ ఇది సాధారణంగా అభ్యర్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కరెంట్ అఫేర్స్లో మూడు అంశాలు ఉంటాయి గతంలో అడిగి ప్రస్తుతం అడుగుతున్న టాపిక్స్ అన్నమాట అంటే ఓల్డ్ ట్రెండ్ ఇది అవార్డ్స్ స్పోర్ట్స్ అపాయింట్మెంట్స్ ఇవన్నీ కూడా కామన్ ఎప్పుడు అడిగాడు ఇప్పుడు అడుగుతున్నాడు సెకండ్ వెర్షన్ ఏంటంటే గతంలో అడిగి ఇప్పుడు అడగని టాపిక్స్ కొన్ని ఉంటాయి ఎగ్జాంపుల్ సమాచార వ్యవస్థ పత్రికలు రేడియో డూట్ ఇవన్నీ పెద్దగా అడగట్లేదు సో థర్డ్ వన్ ఏంటంటే లేటెస్ట్ ట్రెండ్ అనమాట అంటే గతంలో లేవు మధ్యలో ఇప్పుడే కొత్త కొత్తగా వస్తున్నాయి ఎగ్జాంపుల్ టోల్ ఫ్రీ నెంబర్స్ మొబైల్ అప్లికేషన్ వెబ్ పోర్టల్స్ ఇలాంటివి ఎగ్జాంపుల్ ఆర్ఆర్బి కనుక తీసుకున్నట్టుంటే లాస్ట్ ఆర్ఆర్బి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు సో ఇటీవల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చే ప్రారంభించబడ్డ వెబ్ పోర్టల్ క్రింది వాటిలో గుర్తించండి అన్నాడు సింపుల్ క్వశ్చన్ మామూలుగా వెబ్ పోర్టల్ చదివితే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ పడుతుంది అంతే సో అవర్స్ చదవడానికి ఒక టెన్ అవర్స్ పైన పడుతుంది సో ఆన్లైన్లోనే త్రీ ఫోర్ అవర్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం సో కాబట్టి ఇక్కడ కాంటెంట్ సైజు ముఖ్యం కాదు దాని ఇంపార్టెన్స్ అది ముఖ్యం సో ఈ కోణంలో తీసుకుంటే ఈరోజు చెప్పే సో వెబ్ పోర్టల్స్ మొబైల్ అప్లికేషన్స్ అండ్ బుక్స్ అండ్ ఆథర్స్ టోల్ ఫ్రీ నెంబర్స్ ఇవన్నీ కూడా రెండు వేల ఇరవైలో గత తొమ్మిది నెలలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ సో మరీ ఇంపార్టెంట్ నుండి జనవరి కూడా తీసుకున్నాం కానీ మ్యాక్సిమం తొమ్మిది నెలల కరెంట్ అఫైర్స్ మాత్రమే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో దీనిలో సో ఈరోజు క్లాస్లో ఫస్ట్ ఇష్యూ వెబ్ పోర్టల్స్ ఈ గవర్నెన్స్ ఎలక్ట్రానిక్ పరిపాలన పెరుగుతున్న కొద్దీ ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకు ప్రజలతో అనుసంధానం కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ అండ్ ఒక మొబైల్ అప్లికేషన్ అండ్ ఒక వెబ్సైట్ ఆర్ వెబ్ పోర్టల్స్ ఇట్లాంటివి లాంచ్ చేస్తున్నారు సో ఈ రోజుల్లో ప్రతి ప్రభుత్వ పథకానికి ప్రతి కార్యక్రమానికి ఈ మూడు కామన్ అనమాట గతంలో ప్రభుత్వ పథకాలంటే ఏ డేట్ రోజు స్టార్ట్ అయింది సో ఎక్కడ స్టార్ట్ అయింది దాని ముఖ్యాంశాలు ఏంటి చదివేవాళ్ళం సో ఇప్పుడు దానికి సంబంధించిన మొబైల్ అప్లికేషన్ వచ్చిందా సో వెబ్సైట్ ఏమైనా ఉందా కూడా చూడాలి సో కనీసం ఒక ట్వంటీ టు థర్టీ వెబ్ పోర్టల్స్ ఇంపార్టెంట్ సో మీకు అందించడానికి ప్రయత్నిస్తాను సో టూ థౌజండ్ ట్వంటీలో మార్చ్ నుంచి కోవిడ్ నైన్టీన్ ఉంది కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు తమ సర్వీస్ను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కంపల్సరీగా మొబైల్ యాప్ వెబ్ పోర్టల్ లాంచ్ చేయడం జరిగింది సో కాబట్టి ఇవన్నీ మాక్సిమం టూ థౌజండ్ ట్వంటీలో వచ్చినవే ఉంటాయి సో ఫస్ట్ ఇష్యూ సో వెబ్ పోర్టల్లో స్వదేశ్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మళ్ళీ ప్రతి వెబ్ పోర్టల్కో ఫుల్ ఫామ్ ఉంటుంది సో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాం కదా గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్స్లో కూడా అబ్రివేషన్స్ మీద క్వశ్చన్లు అడుగుతున్నాడు సో ఎగ్జాంపుల్ తెలంగాణ గ్రూప్ టూ తీసుకుంటే ఇటీవల ఎల్టీఈ మొబైల్స్ ప్రవేశపెట్టారు ఎల్టీఈ అనగా విస్తరించండి అన్నాడు తెలంగాణ ఎఫరో తీసుకుంటే ఇటీవల ఎల్ఏఎన్ సో విస్తరించండి అన్నాడు అండ్ ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ తీసుకుంటే ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం నేత అనే మొబైల్ అప్లికేషన్ ప్రవేశపెట్టింది దాన్ని అన్నాడు అదే ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వ పథకం కుసుమ్ను విస్తరించండి అన్నాడు సో ఇక్కడ పోర్టల్ వస్తుంది దాని ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ దానికి వచ్చి దానికి సంబంధించిన అబ్రివేషన్ కూడా వస్తుంది కానీ ప్రభుత్వ పథకాలకు చదివినట్టుగా వెబ్ పోర్టల్స్ కూడా ఎప్పుడు ప్రారంభించారని చదవాల్సిన అవసరం లేదు డేటా అవసరం లేదు ఇక్కడ సో కాలానుగుణంగా చెప్తూ ఉంటాం బట్ మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది సో అబ్రివేషన్ ఏంటి దాన్ని ఎవరు ప్రవేశపెట్టారు అండ్ తర్వాత దీనికోసం ఉపయోగపడుతుంది అంతే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వదేశ్ సో స్వదేశ్ మీన్స్ స్కిల్డ్ వర్కర్స్ అరైవల్ డాటాబేస్ ఫర్ ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ స్కిల్డ్ వర్కర్స్ అరైవల్ డాటాబేస్ ఫర్ ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ కోవిడ్ నైన్టీన్తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది భారతదేశ మేధో వర్గం ఇంటెలెక్చువల్స్ వివిధ దేశాల్లో తమ సేవలను అందిస్తున్న వాళ్ళందరూ కూడా భారత్కు తిరిగి వచ్చారు సో స్కిల్డ్ వర్కర్స్ అరైవల్ అంటే నైపుణ్యం చెందిన కార్మికులు ఇండియాకు వచ్చారు డాటాబేస్ సో అంటే వాళ్ళ డాటాబేస్ను ప్రభుత్వం ఏం చేయాలి ఎంప్లాయ్మెంట్ కోసం తీసుకొని సపోర్ట్ చేస్తుంది అన్నమాట సో కోవిడ్ నైన్టీన్తో భారత్కు వచ్చారు కానీ ఎన్ని రోజులు ఉంటారు టూ మంత్స్ త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మళ్ళీ తర్వాత వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కావాలి కదా పెద్ద పెద్ద కంపెనీస్ అయితే మళ్ళీ వీళ్ళని తీసుకుంటారు కానీ చిన్న చిన్న కంపెనీలు అనుకో మళ్ళీ వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎలా సో ఇక్కడ ఏంటంటే సో గవర్నమెంట్ ఏం చేస్తుంది ఎవరైతే విదేశాల నుంచి భారతదేశంకి వచ్చారో సో వాళ్ళ సమాచారాన్ని సేకరిస్తుంది డాటా సో దే కలెక్ట్ డాటా ఆఫ్ అరైవల్ వర్కర్స్ ఫ్రమ్ ఫారిన్ సో డేటా కలెక్ట్ చేస్తారు సో కలెక్ట్ చేసి ఆఫ్టర్ కోవిడ్ నైన్టీన్ కోవిడ్ నైన్టీన్ తగ్గిన తర్వాత ఎవరైనా విదేశీ కంపెనీలకు మాకు ఈ స్కిల్డ్ ఉన్న వాళ్ళు కావాలంటే వాళ్ళకి ఇది ఇస్తారన్నమాట సో ఎయిర్పోర్ట్లో సమాచారం తీసుకుంటారు తర్వాత ఇస్తారు సో తద్వారా విదేశీ కంపెనీలు మళ్ళీ అవసరమైన భారతీయులను సో ఉద్యోగాలు ఇచ్చి అన్నమాట తద్వారా మన దేశంలో వెనక్కి వచ్చిన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది సో రేపు పొద్దున ఏం చేస్తారంటే సో విదేశీ కంపెనీలకు సో విదేశీ కంపెనీలకు సో సమాచారం ఇస్తారు సో ఇలా స్వదేశంలో ఉద్యోగం కోరుకుంటున్న వాళ్ళకు అండ్ విదేశాల్లో ఉద్యోగ ఉద్యోగార్థులు కావాలనుకుంటున్న వాళ్ళకు ఇద్దరికి మధ్య బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది ఈ స్వదేశ్ ప్రో వెబ్ పోర్టల్ సో దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే మనకి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అంటే దాన్ని ఏమంటామంటే మనం పౌర విమానయాన శాఖ అంటాం పౌర విమానయాన శాఖ సో ఇప్పుడు విదేశాల నుంచి మనలో విమానాల ద్వారా వస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గరన వివరాలు కూడా ప్రభుత్వానికి ఇస్తుంది విమానయాన శాఖ సో ఆయన తర్వాత వచ్చేసి ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విదేశీ వ్యవహారాల శాఖ సో వీళ్ళ దగ్గరన సమాచారం కూడా ఉంటుంది కంపల్సరీ విదేశాల నుంచి ఎవరెవరు వచ్చారో సమాచారం వీళ్ళిద్దరి దగ్గర ఉంటుంది ఆ తర్వాత స్కిల్డ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మినిస్ట్రీ స్కిల్డ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మినిస్ట్రీ ఎంటర్ప్రెన్యూర్షిప్ మినిస్ట్రీ సో కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ సో ఈ ముగ్గురు కలిసి ప్రోగ్రాంను అరే చేస్తారు మరి విదేశాల నుంచి భారత్కి ఎలా వచ్చారు వచ్చిన వాళ్ళు లాక్డౌన్ ముందంటే సొంత ఖర్చులతో వచ్చారు మరి లాక్డౌన్ తర్వాత విదేశాల్లో ఉన్న భారతీయులని సో తీసుకురావడం కోసం మన కేంద్ర ప్రభుత్వం ఒక టూ త్రీ ప్రోగ్రామ్స్ చేపట్టి అది వందే భారత్ మిషన్ మిషన్ సాగర్ సముద్ర సేతు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేపట్టి ఇక్కడ ఏంటి పౌర విమాన శాఖ ఈ ప్రోగ్రాం లెంటర్ అయింది కాబట్టి విమానాల ద్వారా వచ్చిన వాళ్ళ సమాచారం మాత్రం వీలు ఇస్తారన్నమాట సో మన కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది వందే భారత్ మిషన్ అనే ప్రోగ్రాం చేపట్టి వందే భారత్ మిషన్ సో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకి తీసుకురావడం సో టూ థౌజండ్ ట్వంటీ మే సెవెంత్న సో ఫస్ట్ ఫేజ్లో నూట ఎనభై రెండు మంది ప్రయాణికులు ఇండియాకి తీసుకొచ్చారు నుంచి యూఏఈలో ఉన్న అబుదాబీ అబుదాబి వన్ ఆఫ్ ద సిటీ ఇన్ యూఏఈ సో అబుదాబీ నుంచి మనకి కొచ్చి కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం కొచ్చి ఇన్ కేరళ ప్రపంచంలో వంద శాతం సోలార్తో నడుస్తున్న ఏకైక విమానాశ్రయం సో కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం సో లాస్ట్ టీఎస్పీఎస్సీ లేదో క్వశ్చన్ కూడా సో అక్కడికి నూట ఎనభై రెండు ప్రయాణికులు వచ్చారు ఇలా చాలామంది వచ్చారు వాళ్ళందరి వివరాలు వీళ్ళు తీసుకొని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో దిస్ ఈజ్ అ స్వదేశ్ సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వెబ్ పోర్టల్ స్త్రీ ఎస్టీఆర్ఈ సో బిఫోర్ గోయింగ్ టు ఎక్స్పాండ్ ఎక్స్పాండె అబ్రివేషన్ సో ఈ అబ్రివేషన్ ఎక్స్పాండ్ చేసే ముందు అసలు ఏంటి పర్పస్ ఏంటి చూడండి సపోర్ట్ టు ఎంపవర్ ఉమెన్ అండర్ గోయింగ్ డొమెస్టిక్ వైలెన్స్ ఈ మధ్యలో మహిళలు ఏం చేస్తున్నారంటే రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు ఫస్ట్ వన్ గృహహింస డొమెస్టిక్ వైలెన్స్ సో సెకండ్ ఇష్యూ ఏంటంటే సెక్సువల్ హరాస్మెంట్ లైంగిక వేధింపులు థర్డ్ వన్ ఏంటంటే హ్యూమన్ ట్రాఫికింగ్ మానవ అక్రమ రవాణా ఈ మూడు కోణాలు కూడా మహిళలు చాలా సఫర్ అవుతున్నారు సో అటువంటి వాళ్ళకి రక్షణ ఇవ్వాలి మన దగ్గర రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది పోలీసుల మీద ఉంది సో పోలీసులు ఒక్కళ్ళదే కాదు పౌర సమాజం కూడా బాధ్యతనే పౌర సమాజం నుంచి డిస్టర్బెన్స్ వస్తేనే పోలీసులు రావాల్సి వస్తుంది కాబట్టి పౌర సమాజాన్ని పోలీసులని ఇద్దరిని కలుపుతూ మహిళలకు రక్షణ ఇచ్చే విధంగా ఒక కొత్త ప్రోగ్రామ్ని హైదరాబాద్ పోలీసు వాళ్ళు హైదరాబాద్ కమిషనరేట్ ఏదైతే ఉందో సిటీకి సంబంధించి జంట నగరాలకు సంబంధించి వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది సో ఫస్ట్ ఎక్స్పెండిజ్ అబ్జర్వేషన్ త్రీ ఎంటర్ చూద్దాం షీ ఎస్ మీన్స్ షీ టీ మీన్స్ ట్రయంఫ్ షీ ట్రయంప్స్ సో షీ త్రూ త్రూ రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఈక్వాలిటీ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ షీ ట్రయం త్రూ రెస్పెక్ట్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ ఇది స్త్రీ ఇక్కడ ఏంటంటే మనకి హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ అని ఒకటి ఉంది హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే ఏంటంటే హైదరాబాద్లో ఉన్న రకరకాల కాలనీల్లో ఉన్న ప్రముఖులు అందరినీ కలిపి ఒక కమిటీ ఇస్తారన్నమాట సో అదే హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ సో వాళ్ళు అండ్ హైదరాబాద్ సిటీ పోలీస్ సో హైదరాబాద్ కమిషనరేట్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న సో సిటీ పోలీస్ సో వీళ్ళందరూ కలిసి ఒక ప్రోగ్రాం చేపట్టడం జరిగింది అదే స్త్రీ ఏం చేస్తున్నారు ఈ ప్రోగ్రాంలో అంటే ఎవరైతే డొమెస్టిక్ వైలెన్స్ అండ్ డౌరీ హరాస్మెంట్ సెక్సువల్ హరాస్మెంట్ హ్యూమన్ ట్రాఫికింగ్ గురైన మహిళలు వస్తున్నారో ఆ మహిళలందరినీ కలిసి ఒక గ్రూప్ ఏర్పాటు చేస్తున్నారు ఒక గ్రూప్ ఎవరైతే పోలీస్ స్టేషన్కి వచ్చిన బాధితురాలు ఉన్నారో వాళ్ళ చేత గ్రూప్ ఏర్పాటు చేస్తున్నారు ఓకే గ్రూప్ ఏర్పడిన తర్వాత దానిలో అంతో ఇంతో యాక్టివ్గా ఉన్న పర్సన్ ఎవరో ఒకరు ఉంటారు చదువుకున్న వాళ్ళు టెక్నాలజీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు కొంత యాక్టివ్ ఉన్న పర్సన్ ఉంటారు ఆ ఒక్క పర్సన్ అందులోకెళ్ళి ఒక పర్సన్ ఏం చేస్తారంటే సో వాలంటీర్గా అపాయింట్ చేస్తారు వాలంటీర్ సో ఆమె ఆమెను ఏమంటారంటే మన సబల శక్తి వాలంటీర్ అని పిలుస్తారు సబల శక్తి వాలంటీర్ సో ఆమె ఆమె ఒక మెంబర్ గ్రూప్ ఫామ్ చేస్తారు సో గ్రూప్ నుంచి ఒక లేడీని మెంబర్గా చేస్తారు అండ్ ఈ లేడీతో పాటు ఒక అడ్వకేట్ ఉంటారు ఒక లాయర్ ఒక అడ్వకేట్ అండ్ ఇంకొకరు ఎన్జిఓ నుంచి ప్రతినిధి ఉంటారు ఈ మహిళాకుల కోసం పరాడుతున్న స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి కదా దాని నుంచి ఒక మెంబర్ ఉంటారు ఒక మెంబర్ అండ్ పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ ఉంటారు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సో వాళ్ళు ఈ నలుగురు కలిసి లీడ్ చేస్తారు గ్రూప్లో అనేక మంది మహిళలు ఉంటారు బట్ లీడ్ చేసేది నలుగురు కలిసి అన్నమాట సో ఆ మహిళలకు సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా ఈ మహిళ ఏం చేస్తుంది ఎస్హెచ్ఓకి ఫిర్యాదు చేస్తుంది ఎస్హెచ్ఓ అడ్వకేట్ నుంచి న్యాయ సలహా తీసుకుంటాడు సో ఆ తర్వాత సామాజికంగా దీని ఏ ఇంపాక్ట్ ఉంటుంది ఎలా చేయాలని ఆ ఎన్జిఓ ప్రతినిధి వీళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేసి వాళ్ళకి న్యాయం చేస్తారు సో అలా స్వయం సాధికత వస్తుంది వాళ్ళకి వాళ్ళకు గౌరవం వస్తుంది సమానత్వం ఉంటుంది సాధికారత ఉంటుంది దట్ ఈస్ త్రీ వెపోర్టల్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మన్ సో ఎస్ఐ కానిస్టేబుల్ రాసే వాళ్ళకి ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ మధ్యలో ఏ ఏదైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ కరెంట్ అఫేర్స్ కామన్ టు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ద రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ అనేది ఎగ్జామ్కి ఎగ్జామ్ మారుతుంది ఇప్పుడు ఆర్ఆర్బీ అనుకోండి రైల్వేలకు సంబంధించిన సమాచారం ఒక ట్వంటీ పర్సెంట్ వరకు అడగవచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ సాయుధ బలగాలకు సంబంధించిన సమాచారం అడగవచ్చు ఎగ్జాంపుల్ రెండు వేల పదహారు సో సెప్టెంబర్ అక్టోబర్ ప్రాంతంలో ఏపీలో ఒక ఎస్ఐ జరిగింది ఎగ్జామ్ సో దానిలో ఏమన్నాడు ఇటీవల జమ్మూ కాశ్మీర్లో మరణించిన బుర్హాన్ వనీ అనే ఉగ్రవాది ఏ ఉగ్ర సంస్థకు చెందినవాడు అని అడిగాడు అదే ఎగ్జామ్లో ఇటీవల మల్క్ మల్కాన్ ప్రాంతంలో ఒక ఎన్కౌంటర్ జరిగి ముప్పై నుంచి అనిపారు రెండు వేల పదహారులో సో దాన్ని అడిగాడు ఇటీవల భారీ స్థాయిలో ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం ఏంటి అని కూడా అడిగాడు ఈ క్వశ్చన్ లేవు ఇప్పుడు స్పెసిఫిక్ క్వశ్చన్స్ వస్తున్నాయి సో ఇది ఎస్ఐ కానిస్టేబుల్కి మోస్ట్ ఇంపార్టెంట్ వెబ్ పోర్టల్ నెక్స్ట్ వన్ వెస్ట్ బెంగాల్ కర్మభూమి పోర్టల్ కర్మభూమి ఏంటి కర్మభూమి ఇది వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది సో ఆల్రెడీ వెబ్ పోర్టల్ పేరు ఏంటంటే కర్మభూమి సో దాన్ని ఆల్రెడీ మీకు స్లైడ్ మీ నే ఇచ్చాను కన్ఫ్యూజ్ కాకుండా సో ఇది వెస్ట్ బెంగాల్ ప్రవేశపెట్టింది సో వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్గా ప్రస్తుతం మనకు మమతా బెనర్జీ కొనసాగుతున్నారు దేశంలో సాధారణ ఎన్నికలు జరిగిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై రెండు అలాగే వెస్ట్ బెంగాల్ కూడా పంతొమ్మిది వందల యాభై రెండులో తొలి సాధారణ ఎన్నికలు జరిగినాయి సో యాక్చువల్గా పంతొమ్మిది వందల యాభై ఒకటిలోనే ఎన్నికలు జరిగినాయి పంతొమ్మిది వందల యాభై ఒకటి నవంబర్ డిసెంబర్లోనే అయితే మనం యాభై రెండు అని ఎందుకు చెప్తామంటే సో అత్యధిక ప్రాంతాల్లో ఎన్నికలు జరిగింది అత్యధిక మంది ప్రజలు ఓటా వినియోగించుకుంది ఫలితాలు వెలువడింది ప్రభుత్వాలు ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై రెండు కాబట్టి యాభై రెండు అంటాం దేశవ్యాప్తంగా పంతొమ్మిది వందల యాభై ఒకటి నవంబర్లోనే జరిగినాయి కానీ హిమాచల్ ప్రదేశ్లో హిమాచల్ ప్రదేశ్లో కులు జిల్లాలో సో కులు జిల్లా అంటే ఇప్పటికే రవాణా సౌకర్యాలు చాలా కష్టం అక్కడికి హిల్ ఏరియా పంతొమ్మిది వందల యాభై రెండు అంటే ఊహించుకోండి ఒకసారి అసలు కులుకు రవాణా సౌకర్యాలు ఉన్నాయో అండ్ అది అక్టోబర్ నవంబర్ మంచు కాలం అసలు సిక్స్ మంత్స్ దాకా రవాణా సదుపాయాలు ఉండకపోయేది అప్పట్లో సో కాబట్టి అక్కడ ముందే ఓటింగ్ పెట్టారు సో పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ ఇరవై ఐదున కులు జిల్లాలో ఓటింగ్ జరిగితే శ్యామ్ చరణ్ నేగి అనే వ్యక్తి మొదటిసారి ఓటేశాడు అలా మన దేశంలో ఓటేసిన మొట్టమొదటి వ్యక్తి శ్యామ్ చరణ్ నేగి సో పంతొమ్మిది వందల యాభై రెండులో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగితే వెస్ట్ బెంగాల్ కూడా జరిగినాయి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ విజయం సాధించింది పంతొమ్మిది యాభై రెండు నుంచి పంతొమ్మిది వందల ఏడు దాకా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కానీ పంతొమ్మిది వందల కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఎందుకు ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల ఐదులో ఎమర్జెన్సీ విధించింది ఆ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అనేక రాజకీయ పార్టీలు కలిసి ఎక్సెప్ట్ కమ్యూనిస్టు లెఫ్ట్ పార్టీస్ ఒక జాతీయ పార్టీ ఏర్పాటు చేసారు జనతా పార్టీ ఆ జనతా పార్టీ దెబ్బకు కేంద్రంలో ప్రభుత్వం పడిపోయింది మొట్టమొదటి కాంగ్రెస్తర ప్రధానిగా మొరజీ దేశీయ వచ్చాడు సో అలా వెస్ట్ బెంగాల్లో కూడా పంతొమ్మిది వందల లో ఓడిపోయాయి వెస్ట్ బెంగాలే కాదు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది మధ్యలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కానీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయాయి బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందంటే ఇంతవరకు గెలవలేదు మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బైలో ఓడిపోతే పంతొమ్మిది వందల డెబ్బైలో కాంగ్రెస్ పార్టీ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసింది సిద్ధార్థ శంకర్ రే సో ప్రణబ్ ముఖర్జీ రీసెంట్గా బుక్ రాశాడు సో ఇందిరాగాంధీ పైన ఒక బుక్ రాశాడు సో దానిలో ఆయన ఏమంటాడంటే అసలు ఇందిరాగాంధీకి ఎమర్జెన్సీ విధించేంత మీకు నాలెడ్జ్ లేదు సో అప్పట్లో సిద్ధార్థ శంకరే సూచన మేరకు ఎమర్జెన్సీ విధించిందని చెప్తాడనమాట సో మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బైలో సిపిఐఎం గెలిచింది సో ప రెండు వేల పదకొండు దాకా వాళ్ళే ఉన్నారు సో తొలి రోజుల్లో జ్యోతి బసు ఆ తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య కొనసాగారు సో రెండు వేల పదకొండులో మనకి మమతా బెనర్జీ గెలిచింది రెండు వేల పదహారు దాకా కొనసాగింది ఆ పార్టీ ఏంటంటే ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఆల్ ఇండియా సో తృణమూల్ కాంగ్రెస్ గడ్డి పూలు గుర్తు మళ్ళీ రెండు వేల పదహారులో గెలిచింది సో రెండు వేల పదహారులో మనకి అస్సాం వెస్ట్ బెంగాల్ తమిళనాడు కేరళ పుదుచ్చేరిలో ఎన్నికలు జరిగినాయి సో మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఈ ప్రాంతాలు ఎన్నికలు జరగబోతున్నాయి సో ఈ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ పోర్టల్ స్టార్ట్ చేసింది అసలు ఏంటి కర్మభూమి పోర్టల్ కాన్సెప్ట్ ఏంటి అని ఒకసారి మనం తీసుకున్నట్టు ఉంటే కోవిడ్ నైన్టీన్ వచ్చిన తర్వాత వెస్ట్ బెంగాల్కు చెందిన కార్మికులు అనేక ప్రాంతాల నుంచి వెనక్కి వచ్చారు అన్ని రాష్ట్రాల కార్మికులు కూడా వెనక్కి వచ్చారు ఆ వెనక్కి వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు కావాలి కదా ఎస్పెషల్లీ ఐటీ వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు వెనక్కి వచ్చారు సాఫ్ట్వేర్ వాళ్ళు ఎవరైతే కోవిడ్ నైన్టీన్తో తన స్వంత ప్రాంతాలకు వచ్చిన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడం దీని లక్ష్యం అన్నమాట వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడం అంటే ఏం చేస్తారు సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళ వివరాలు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోమన్నారు ఎవరైనా ఫ్యూచర్లో ఈ ఉద్యోగాలు ఇచ్చే సంస్థలు ఉంటాయి కదా వాళ్ళు కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తారు అప్పుడు ఇద్దరిని వీళ్ళ వివరాలు వాళ్లకు వాళ్ళ వివరాలు వీళ్లకు ఏది మన మ్యాట్రిమోనీ సైట్ లాగా సో జస్ట్ మనకు వచ్చిన సైట్లో కూడా చాలా వరకు ఇలాంటివి ఉన్నాయి ఆరోగ్య పత్ పోర్టల్ ఆరోగ్యపత్ పోర్టల్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ టూ థౌజండ్ ట్వంటీ జూన్ ఫిఫ్టీన్త్రో స్టార్ట్ చేసింది సో రెండు వేల ఇరవై జూన్ ఫిఫ్టీన్త్ ఏంటి దీని కాన్సెప్ట్ ఏంటి సో రెండు వేల ఇరవై జూన్ ఫిఫ్టీన్త్ రోజు సో స్టార్ట్ చేసిన ఈ దీని యొక్క మెయిన్ ఇష్యూ పర్పస్ ఏంటి అంటే దిస్ ఈజ్ చైన్ సప్లయర్ పోర్టల్ అనమాట హెల్త్ కేర్ చైన్ సప్లయర్ పోర్టల్ మామూలుగా మనకు మెడిసిన్స్ ఉత్పత్తి చేసే వాళ్ళు ఉంటారు ఎవరు ఉత్పత్తిదారులు సో మెడిసిన్స్ వాళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నారు ఇప్పుడు సన్ఫార్మా అబాట్ రెడ్డి ల్యాబరేటరీస్ జీవీకే ఇలాంటి వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నారు ఈ ఉత్పత్తి చేసిన చేసిన దాని నుంచి ఏం చేస్తున్నారు సరఫరా సరఫరాదారులు సో సరఫరాదారులు తీసుకుంటున్నారు తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు సప్లై చేసి ప్రజలకు తీసుకొస్తున్నారు అంటే ఇప్పుడు ఉత్పత్తిదారుల మధ్య ప్రజల మధ్య సరఫరాదారులు ఉన్నారు కానీ కోవిడ్ నైన్టీన్తో ఈ సరఫరాదారులు వ్యవస్థ నిర్వీర్యమైపోయింది దాంతో ఉత్పత్తిదారులు ఉత్పత్తి చేస్తున్నారు ప్రజలకు మెడిసిన్ అవసరం ఉంది కానీ ఇద్దరి మధ్యలో కనెక్టివిటీ అనేది లేదు అలా ఉత్పత్తిదారులకు ప్రజలకు మధ్య సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది సో నా మందుల నాణ్యత మందుల తక్కువ ధరలు అండ్ ప్రాపర్గా ప్రజలకు చేరవేసే విధానం ఇవన్నింటిని కూడా ఈ పోర్టల్ ద్వారా డీల్ చేయొచ్చు దట్ ఈజ్ ఆరోగ్యపథ పోర్టల్ సో నెక్స్ట్ వెన్ సత్యభామ పోర్టల్ మనకి గనుల శాఖకు చెందిన మంత్రి ప్రహ్లాద్ జోషి ఒక పోర్టల్ స్టార్ట్ చేశాడు అదే సత్యభామ పోర్టల్ సో ఏంటి దీని అబ్రివేషన్ ఒకసారి చూద్దాం సో అబ్రివేషన్ ఏంటంటే మనకి ఎస్ సత్యభామ అన్నాం కదా సో సత్యభామ అంటే ఏంటి సైన్స్ అండ్ టెక్నాలజీ యోజన సైన్స్ అండ్ టెక్నాలజీ యోజన సైన్స్ అండ్ టెక్నాలజీ యోజన ఫర్ ఎస్ అంటే సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ యోజన ఫర్ సో ఏ అంటే ఆత్మనిర్భర్ ఆత్మనిర్భర్ బిహెచ్ఏ అంటే భారత్ ఆత్మనిర్భర్ భారత్ సో ఎంఏ అంటే ఇన్ మైనింగ్ అడ్వాన్స్మెంట్ ఎంఏ మీన్స్ ఇన్ మైనింగ్ అడ్వాన్స్మెంట్ సో దట్ ఈజ్ సత్యభామ సైన్స్ అండ్ టెక్నాలజీ యోజన ఫర్ ఆత్మ భారత్ ఇన్ మైనింగ్ అడ్వాన్స్మెంట్ సో ఇది పోర్టల్ సో మైనింగ్ రంగానికి సంబంధించిన ఈ పోర్టల్ ప్రధాన లక్ష్యం ఏంటంటే డిజిటలైజేషన్ ఆఫ్ మైనింగ్ డిపార్ట్మెంట్ మామూలుగా మైనింగ్ రంగంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయి అనే ఆరోపణలు వస్తున్నాయి దేశాన్ని ఎంతో సమర్థవంతంగా పరిపాలించిన మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కుప్పకూలడానికి కారణం కూడా బొగ్గు కుంభకోణమే కారణం బొగ్గు కుంభకోణం సో మనకి అప్పట్లో బొగ్గు కుంభకోణంపై ఒక కమిటీ కూడా వేశారు టూ జీ కుంభకోణం బొగ్గు కుంభకోణం యూరియా కుంభకోణం సో అలాగే ఒడిషాలో యురేనియం కుంభకోణం ఇలాంటి రకరకాల ఇష్యూస్ వచ్చినాయి ఇక్కడ ఏంటి బొగ్గు గన్నులను వేలం వేయాలంటే అక్కడ ఎంత బొగ్గు దొరుకుతుంది దాని క్వాలిటీ ఏంటి తెలుసుకోవాలి మరి ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడితే ఎలా అంటే ఈ మధ్యలో మోడీ ప్రభుత్వం కొత్తగా రెండు మొబైల్ అప్లికేషన్లు తీసుకొచ్చింది ఉత్తమ్ అనే మొబైల్ అప్లికేషన్ వచ్చింది దీని తర్వాత మొబైల్ అప్లికేషన్లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ తర్వాత బొగ్గు గనులపై ప్రజలు ఫిర్యాదులు చేయడకు కాన్ ప్రహార్ అనే మొబైల్ అప్లికేషన్ వచ్చింది సో అలాగే బొగ్గు అన్ని పనులు కూడా ఆన్లైన్ ద్వారానే జరగాలి హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ తక్కువగా ఉండాలి అప్పుడు పారదర్శకత ఉంటుంది అని కేంద్ర ప్రభుత్వం టోటల్ బొగ్గు బొగ్గుకోనులకు సంబంధించిన అన్ని వివరాలను డిజిటలైజేషన్ చేస్తాం సో ద మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సో డిజిటలైజేషన్ ఆఫ్ మైనింగ్ సో డిజిటలైజేషన్ మైనింగ్ దాన్ని డిజిటలైజేషన్ చేయడం లక్ష్యం తద్వారా పారదర్శకత పెంపొందిస్తారో అవినీతిని అరికడతారు ఇది వేపట లక్ష్యం సో నెక్స్ట్ వన్ అనే ధర పిఎం కేర్స్ భారతదేశంలో మనకి కోవిడ్ నైన్టీన్ ఒక పెను ఉత్పాతంగా సంభవించింది ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదైన దేశం మనది కానప్పటికీ సో అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల్లో మనది కూడా ఒకటి ప్రపంచ జనాభాతో పోలిస్తే మన జనాభా చాలా ఎక్కువ సో మన దగ్గర ఉన్న జనాభాతో పోలిస్తే కోవిడ్ నైన్టీన్ ప్రభావం మన దగ్గర తక్కువనే చెప్పుకోవచ్చు వ్యాధి ప్రభావం మన దగ్గర తక్కువగానే ఉంది కానీ లాక్డౌన్ లాంటి చర్యలు తీసుకోవడం అండ్ వైరస్ ప్రభావంతో అన్ని వ్యవస్థలు స్తంభించిపోవడం అండ్ వ్యాపారాలు కుంటుపడిపోవడం ఎంప్లాయ్మెంట్ పోవడం దీంతో ఈ ఎఫెక్ట్తో ప్రజలంతా పేదరికంలోకి వెళ్ళిపోయారు సో ఈ కోవిడ్ నైన్టీన్ వస్తున్నప్పుడు తీసుకోవాల్సిన చర్యల కోసం మోడీ ప్రభుత్వం పదిహేను వేల కోట్లు మెడికల్ రంగానికి కేటాయించింది యాభై వేల వెంటిలేటర్ల కోసం మూడు వేల కోట్లు విడుదల చేసింది దాని గాను రీసెంట్గా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సనారో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సో తర్వాత వచ్చేసి మనకి టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యూప్ ఎడ్డోగన్ సో వీళ్ళందరితో కలిసి మోడీ కూడా ఐజీ నోబుల్ అవార్డు పొందాడు ఆల్రెడీ మన అవార్డులో డిస్కస్ చేశాం సో ఇక్కడ ఏంటంటే కోవిడ్ నైన్టీన్ ఎదుర్కోవడం కోసం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక నిధులు కేటాయించింది ఎవరైనా సహృద్భావం ఉన్న వ్యక్తుల నుంచి కూడా ప్రభుత్వం విరాళాలు తీసుకోవాలనుకుంది అలా విరాళాలు తీసుకోవాలనుకొని దానికోసం పిఎం కేర్స్ అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టి సో ఏంటి పీఎం కేర్స్ అంటే prime ministers. P means prime ministers. Prime PM means prime ministers. So, C means citizen. So, prime ministers, citizen assistance. Prime minister citizen assistant and relief in emergency situation fund. సో రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఫండ్ సో ప్రైమ్ మినిస్టర్ సిటిజన్ అసిస్టెంట్స్ అండ్ రిలీఫ్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ ఫండ్ సో ఈసారి ఎగ్జామ్లో దీని మీద అబ్రివేషన్ అడిగితే అడగవచ్చు ఏం లేదు దాతల నుంచి విరాళాలు తీసుకోవడం కోసం కోవిడ్ నైన్టీన్ ఎదుర్కోవడంలో భాగంగా భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక ప్రోగ్రామ్ అన్నమాట సో దీనికి ఎస్బీఐ బ్యాంక్లో ప్రభుత్వం ఖాతా ఓపెన్ చేసి సో దానికి కోడ్ వాళ్ళకు ఇచ్చారు సో దాని ద్వారా డబ్బులు దానికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అయితే రీసెంట్గా పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు ఒక స్కీమ్ పెట్టారు అదేంటంటే సో డిజిటల్ ఆప్నాయన్ అనే స్కీమ్ పెట్టారు ఏంటి డిజిటల్ ఆప్నాయన్ అంటే ఎవరైతే పంజాబ్ నేషనల్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేస్తారో అకౌంట్ ఓపెన్ చేసిన వ్యక్తి ఫస్ట్ టైం మనీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు డిపాజిట్ కానీ డ్రా కానీ ట్రాన్స్ఫర్ కానీ చేసినప్పుడు ఆ అమౌంట్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తే బ్యాంకు ఐదు రూపాయలు ఈ ఫండ్లో ఇస్తుంది అనమాట మన అకౌంట్ నుంచి కాదు బ్యాంకు వాళ్ళు సొంతంగా ఇస్తారు సో అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఎవరైతే అకౌంట్లు ఓపెన్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తున్నారో వాళ్ళ ఫస్ట్ ట్రాన్స్ఫర్కి కాను ప్రభుత్వం మన పేరుతో అకౌంట్లు వేస్తుంది ఐదు రూపాయలు మన అకౌంట్లో డబ్బులు కాదు వా బ్యాంక్ వాళ్ళ డబ్బులు ఇస్తారు బట్ మన పేరుతో ఇస్తారు అంటే బ్యాంకులో ట్రాన్సాక్షన్ చేయడం ద్వారా సో మనం పిఎం కేర్స్కు ఫండ్ డొనేట్ చేస్తాను దాని ఉద్దేశం సో మళ్ళీ దాని తదనంతరం వస్తుంది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నెక్స్ట్ వన్ గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ ప్రైమ్ మినిస్టర్స్ గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే మనకి టూ థౌజండ్ ట్వంటీ జూన్లో ప్రారంభించబడ్డ ఈ పథకం ఏంటంటే కోవిడ్ నైన్టీన్తో ఉపాధి కోల్పోయిన మేజర్ రాష్ట్రాలు మనకు సిక్స్ స్టేట్స్ ఉన్నాయి సో సిక్స్ స్టేట్స్ ఏంటంటే ఉత్తరప్రదేశ్ సో ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్ ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్ అండ్ నెక్స్ట్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ అండ్ జార్ఖండ్ సో నెక్స్ట్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ అండ్ నెక్స్ట్ వన్ ఒడిషా ఒడిషా సో రాజస్థాన్ రాజస్థాన్ ఈ ప్రాంతాలకు చెందిన వాళ్ళు సో చాలా మటుకు ఉపాధి కోల్పోయారు దేశంలో మేజర్ రాష్ట్రాలు ఎక్కువ లేబర్ ఫోర్స్ ఉన్న రాష్ట్రాలు ఇవి సో ఇక్కడ ఇష్యూ ఏంటి ఈ ఆరు రాష్ట్రాలలో ఆరు రాష్ట్రాలలోని నూట పదహారు జిల్లాలలో ఈ పథకాన్ని అమలు చేశారు నూట పదహారు జిల్లాల పథకాన్ని అమలు చేశారు ఈ పథకం ఎన్ని రోజులు ఉంటుంది అంటే వన్ ట్వంటీ ఫైవ్ డేస్ ఉంటుంది నూట ఇరవై ఐదు రోజులు ఉంటుంది సో ఈ పథకం ఆరు రాష్ట్రాల్లో నూట పదహారు జిల్లాల్లో నూట ఇరవై రోజులు ఉంటుంది ఏంటి దీనిలో వచ్చేది ఏంటి ఈ నూట పదహారు జిల్లాలకు చెందిన సుమారు ఆరు లక్షల డెబ్బై వేల మంది శ్రామికులకి ఉపాధి కల్పిస్తారు లేబర్కి అంటే ఆరు రా నూట పదహారు జిల్లాల్లో ఉన్న లేబర్ ఫోర్స్ ఎంతైతే ఉందో దానిలో టూ బై థర్డ్ నూట పదహారు జిల్లాలు కలిపి సుమారు పది లక్షల లేబర్ ఫోర్స్ ఉంటే టూ బై థర్డ్ మందికి ఉపాధి కల్పిస్తారు దీనికోసం ఏం చేస్తున్నారు పన్నెండు డిపార్ట్మెంట్లకు చెందిన సో పన్నెండు డిపార్ట్మెంట్స్ పన్నెండు డిపార్ట్మెంట్లకు చెందిన ఇరవై ఐదు పథకాలను ఇరవై ఐదు స్కీమ్స్ను మెర్జ్ చేస్తున్నారు కలుపుతున్నారు పన్నెండు అంటే ఇప్పుడు ఆర్ అండ్ డి రూరల్ డెవలప్మెంట్ ఉంది అండ్ పంచాయతీరాజ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ ఉంది అండ్ రైల్వేస్ అండ్ ఫారెస్ట్రీ సో ఇలాంటి మొత్తం పన్నెండు డిపార్ట్మెంట్స్ ఏవైతే అన్ని అన్నీ కలిపి ఇరవై ఐదు పథకాలను ఒకే దగ్గర కలిపి ఫోర్స్గా అప్లై చేస్తారు సో దానివల్ల ఏంటంటే ఉపాధి దొరుకుతుందని సో ఈ పథకం జూన్లో వచ్చింది దీనికి సంబంధించిన మొబైల్ అప్లికేషన్ వచ్చింది వెబ్ పోర్టల్ వచ్చింది అంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్కు సంబంధించిన వెబ్ పోర్టల్ ఇది అండ్ ఇదే పేరుతో యాప్ కూడా వచ్చిందనమాట సో ఇది దీనికి సంబంధించిన ఇష్యూ సో నెక్స్ట్ వేన్ లాంచ్ ఆఫ్ లీడ్ ప్రోగ్రామ్ ఇన్ న్యూఢిల్లీ సో రీసెంట్గా న్యూఢిల్లీలో లీడ్ అనే ప్రోగ్రామ్ వచ్చింది సో ఢిల్లీ ప్రభుత్వం రీసెంట్గా అనేక రెవల్యూషనరీ స్కీమ్స్ను ప్రవేశపెడుతుంది సో ఎస్టర్డే అంశాలు చదువుకున్నాం నిర్మాన్ మజ్దూర్ రిజిస్ట్రేషన్ అభియాన్ అని అంటే రంగంలో ఉన్న వాళ్ళ కోసం ఒక ప్రోగ్రామ్ అలాగే కోవిడ్ నైన్టీన్ నుంచి కోలుకోవడం కోసం ఒక ప్రోగ్రామ్ అండ్ కోవిడ్ నైన్టీన్ వలన విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సో వాళ్ళ కోసం ఒక క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ సో ఇలా రకరకాల ప్రోగ్రామ్ తీసుకొచ్చింది సో దానిలోనే ఎవరైతే లాక్డౌన్లో ఇంటి వద్దనే ఉన్నారో సో వాళ్ళ కోసం తీసుకొచ్చిన ప్రోగ్రామే లీడ్ इंडक्टर लीड एब्रिविएशन చూద్దాం సో లెర్నింగ్ త్రూ లెర్నింగ్ త్రూ T H O T H R O U G H S త్రూ ఒకసారి లీడ్ చూడండి L E A D లీడ్ సో లెర్నింగ్ త్రూ ఈ రిసోర్సెస్ లెర్నింగ్ త్రూ ఈ రిసోర్సెస్ మేడ్ మేడ్ యాక్సెసిబుల్ యాక్సెసబుల్ ఫర్ ఢిల్లీ ఓకే సో ఏం లేదు యాక్సెసబుల్ ఫర్ న్యూఢిల్లీ న్యూఢిల్లీలో ఉన్న విద్యా వ్యవస్థకు అనుకూలమైన విధానాలను ఈ రిసోర్సెస్ ద్వారా అంటే ఆన్లైన్ క్లాస్ ద్వారా విద్యార్థులకు ప్రొవైడ్ చేయాలి ఇది నా ఉద్దేశం ఇదేంటి ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి అంటే ఇంటర్మీడియట్ వరకు ఆన్లైన్ క్లాసులు ప్రొవైడ్ చేస్తారు సో ఈ ఆన్లైన్ క్లాసుల మెటీరియల్ ఎవరు తయారు చేస్తున్నారు అంటే ఎస్సీ ఎస్సీఆర్టీ ఎస్సీఆర్టీ సో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ మనకి ఎన్సీఆర్టీ అంటే దేశవ్యాప్తంగా ఉంటుంది ఎస్సీఆర్టీ రాష్ట్ర స్థాయిలో ఉంటుంది వాళ్ళు మెటీరియల్ తయారు చేస్తున్నారు వీళ్ళు తయారు చేసిన మెటీరియల్ ఆధంగా ప్రభుత్వం ఏం చేస్తుంది ఒక పదివేల వీడియోలను తయారు చేస్తుంది పదివేల వీడియోలు తయారు చేస్తుంది అండ్ తర్వాత క్వశ్చన్ పేపర్ తయారు చేస్తుంది సో మనకి సో పదివేల వీడియోలు అండ్ క్వశ్చన్ పేపర్స్ క్వశ్చన్ పేపర్స్ అండ్ క్వశ్చన్ బ్యాంక్స్ ప్రాక్టీస్ బిడ్స్ ఇలాంటివి తయారు చేస్తుంది సో ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో సో ఈ వెబ్ పోర్టల్లో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి వాళ్ళ మెటీరియల్ పొందవచ్చు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు పాఠాలు వినవచ్చు సో ఇది దిన్ స్పెషాలిటీ ఢిల్లీలో ఉన్న విద్యార్థులకు ఆన్లైన్ క్లాసెస్ అందించడం కోసం ఒకరి నుంచి పన్నెండో తరగతి ఇంటర్మీడియట్ వరకు అందించడం కోసం ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన ప్రోగ్రామ్ సో వెబ్ పోర్టల్ ఇది సో నెక్స్ట్ వన్ దర్పణ్ పోర్టల్ అండ్ మొబైల్ యాప్ దర్పణ్ అనే పేరుతో పోర్టల్ వచ్చింది మొబైల్ యాప్ వచ్చింది దర్పణ్ కేంద్ర ప్రభుత్వ పోర్టల్ ఇది ఇది రాష్ట్రాలు కూడా ఎవరి పోర్టల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న దర్పణ్ పోర్టల్కి రీసెంట్గా ఒక అవార్డు వచ్చింది అవార్డు ఇచ్చిన సంస్థ పేరు ఏంటంటే ఎలైట్స్ సో దాన్ని ఏమంటారంటే మనకి ఎలైట్స్ టెక్నో మీడియా ఎలైట్స్ టెక్నో మీడియా సో అనే సంస్థ వాళ్ళకు అవార్డు ఇచ్చారు సో ఎలెట్స్ టెక్టో మీడియా వాళ్ళు ఏంది ఎక్సలెన్స్ అవార్డ్ ఫర్ టూ థౌసండ్ ట్వంటీ అని అవార్డు ఇచ్చారు సో అది మనకి ఎవరికి వచ్చిందని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఆధ్వర్యంలోబడుతున్న స్టేట్ లెవెల్ పోర్టల్ దర్పణకు వచ్చింది సో ఎందుకు అంటే వాళ్ళు ప్రజలకు ఇస్తున్న సౌకర్యాలు అండ్ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్న తీరు అండ్ పర్యా ప్రజా ఫిర్యాదులు స్వీకరిస్తున్న తీరు సో ఇలాంటివన్నీ బేస్ చేసుకొని అవార్డు ఇవ్వడం అనేది జరిగింది ఇక రెండోది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అసీమ్ అసీమ్ సో ఇష్యూ ఏంటంటే దిస్ వెబ్ పోర్టల్ లాంచ్డ్ ఆన్ టూ థౌజండ్ ట్వంటీ జూలై టెన్త్ సో మీరు పెద్దగా డేట్లు ఇంపార్టెంట్ కాదు ఇక్కడ సో మీకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని భాగంలో సో నేను డేట్స్ ఇస్తున్నాను వెబ్ అయితే డేట్ పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు సో దీన్ని నైపుణ్యాభివృద్ధి శాఖ వాళ్ళు ప్రవేశపెట్టారు నైపుణ్యాభివృద్ధి స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మినిస్ట్రీ ఉంది కదా సో వాళ్ళు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఏంటి అసలు ఎస్సీ అంటే ఏ ఎస్ డబల్ ఈఎం ఏఎస్ ఈఎఫ్ ఒకసారి దీన్ని మనం ఎక్స్పాండ్ కనుక చేసినట్టుంటే ఏ మీన్స్ ఆత్మనిర్భర్ ఆత్మనిర్భర్ ఎస్ మీన్స్ స్కిల్డ్ మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ వెబ్సైట్స్ వెబ్సైట్స్ యాప్స్ కూడా కోవిడ్ నైన్టీన్తో ఉద్యోగాలు కోల్పోయిన స్కిల్డ్ పర్సన్స్కి ఉద్యోగాలు ఇస్తున్న కంపెనీలకి మధ్యలో బ్రిడ్జ్ లాగా ఉండడం కోసం అన్నమాట ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క పోర్టల్ పెట్టుకుంది అందుకే నంబర్ ఆఫ్ వెబ్ పోర్టల్స్ మనకు అనిపిస్తున్నాయి ఆత్మనిర్భర్ స్కిల్డ్ ఎంప్లాయి ఆత్మనిర్భర్ స్కిల్డ్ ఎంప్లాయి ఎంప్లాయర్ మ్యాపింగ్ స్కిల్డ్ ఎంప్లాయి ఎంప్లాయర్ మ్యాపింగ్ సో ఇది ఎంప్లాయి అంటే ఉద్యోగం కావాలనుకున్న వ్యక్తి ఎంప్లాయర్ ఉద్యోగాలు ఇస్తున్న వ్యక్తి ఉద్యోగం కావాలనుకుంటున్న వ్యక్తికి ఉద్యోగం ఇస్తున్న వ్యక్తికి మధ్యలో వీళ్ళు ఉంటారన్నమాట మధ్యలో వీళ్ళు ఉంటారు మనకి కేంద్ర ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి శాఖ సో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మనకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ప్రస్తుతం ఏఎం నాయక్ ఉన్నాడు ఇది రెండు వేల ఎనిమిదిలో ఏర్పడింది సంస్థ సో వాళ్ళు ఒక వెబ్ పోర్టల్ తయారు చేశారు ఈ వెబ్ పోర్టల్లో మొత్తం మనకి మూడు భాగాలు ఉంటాయి మూడు సో ఫస్ట్ ఏంటి ఎంప్లాయర్ ఎంప్లాయర్ అంటే ఉద్యోగాలు ఇచ్చేవాడు ఆయన తనకు కావలసిన క్వాలిఫికేషన్ తనకు కావలసిన నైపుణ్యం సో ఎటువంటి వాళ్ళకి కావాలి అని దానిలో డీటెయిల్స్ పెడతాడు అనమాట ఇక రెండో డాష్ బోర్డు డాష్ బోర్డులో రెండో కాలం ఏంటంటే ఎంప్లాయీ సో ఎవరైతే ఉద్యోగం కావాలనుకుంటున్నారో వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళేమో ఎంత శాలరీ ఇస్తారని మెన్షన్ చేస్తారు వీళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో వాళ్ళకి ఎటువంటి నైపుణ్యం కావాలని వాళ్ళు మెన్షన్ చేస్తారు నువ్వు ఎటువంటి నైపుణ్యం ఉంది అని నువ్వు మెన్షన్ చేయాలి సో వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి అనుకుంటారు నువ్వు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో చెప్పాలి మ్యాచ్ అయింది అనుకోండి సో వాళ్ళ వివరాలు నీకు వస్తాయి నీ వివరాలు వాళ్ళకు వస్తాయి అన్నమాట ఇక మూడోది ఏంటంటే డాష్ బోర్డ్ కంపెనీకి సంబంధించింది అనమాట సో కంపెనీ అంటే ఏంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ టర్మ్స్ అండ్ కండిషన్ సో అంటే ఇందులో వివరాలు తీసుకున్న ఎంప్లాయీ ఎటువంటి రూల్స్ పాటించాలి ఇందులో ఉ వివరాలు బయటికి తీసుకుంటున్న పరిశ్రమ వాడు ఎటువంటి రూల్స్ పాటించాలి ఒకవేళ రూల్స్ ఈ సమాచారాన్ని కనుక ఎవరైనా మిస్యూజ్ చేస్తే ఎటువంటి చర్యలు ఉంటాయి సో ఈ మూడో డ్యాష్ బెట్లో ఉంటుంది సో ఇలా మనకి ఉద్యోగాలు ఇస్తున్న వాళ్ళకి కావాలనుకుంటున్న వాళ్ళకి మధ్యలో బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది ఈ వెబ్ పోర్టల్ సో దీన్ని మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెనర్షిప్ వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది అండ్ నెక్స్ట్ వన్ అనదర్ ఇంపార్టెంట్ సో వెబ్ పోర్టల్ ఆటోమొబైల్ రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పులకు సో కారణమవుతూ వచ్చిన వెబ్ పోర్టల్

సమస్యలకు సంబంధించిన పోర్టల్ ఫర్ ఇండస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ సో దీస్ ఈ స్పేర్ యాక్చువల్గా మనకి ఆటోమొబైల్ రంగంలో వస్తున్న అన్ని రకాల సమస్యలకు సింగిల్ స్టాప్ సొల్యూషన్ అండ్ ఆటోమొబైల్ రంగంలో కావాల్సిన పరిశోధన అండ్ ఆటోమొబైల్ రంగంలో ఉండాల్సిన వ్యాపార వాతావరణం ఇటువంటి వాటిని కూడా ట్రై చేస్తూ ఉంటాం మామూలుగా ఇది మూడు ఫేజులు ఉంటుంది ఫస్ట్ ఫేజ్ అనేది మనకి టూ థౌజండ్ ట్వంటీ జూలై ఫిఫ్టీన్త్లో స్టార్ట్ అయ్యే జూలై ఫిఫ్టీన్త్ రోజు సో సెకండ్ ఫేజ్ వచ్చేసరికి మనకి టూ థౌజండ్ ట్వంటీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రో స్టార్ట్ అయింది అండ్ థర్డ్ ఫేజ్ వచ్చేసరికి సో మనకి టూ థౌజండ్ ట్వంటీ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ రో స్టార్ట్ అయింది సో ఇప్పుడు పూర్తి స్థాయిలో పథకం అమలు అవుతుంది దీన్ని మనకి ఐసిఏఎస్ అనే సంస్థ దీన్ని నిర్వహిస్తుంది అన్నమాట ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ సొల్యూషన్స్ సో అనే సంస్థ ఈ ప్రోగ్రామ్ని టోటల్గా లీడ్ చేస్తుంది సో నెక్స్ట్ వన్ ఉత్తరాఖండ్ సీఎం లాంచ్ పోర్టల్ హోప్ హోప్ ఏంటి హోప్ ఇది ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోర్టల్ హోప్ మీన్స్ హెల్పింగ్ అవుట్ పీపుల్ ఎవ్రీవేర్ సో ఉత్తరాఖండ్కి చెందిన ఎవరైతే ప్రజలు ఉన్నారో సో వాళ్ళు ఎక్కడున్నప్పటికి కూడా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించడం లక్ష్యంగా సో ఈ పోర్టల్ అనేది పనిచేస్తుంది ఇక్కడ హోప్ పోర్టల్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏం చేస్తుంది ఫస్ట్ ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కావాలనుకుంటున్నారో ఎంప్లాయ్మెంట్ కావాలనుకుంటున్నారో సో వాళ్ళకి అండ్ తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో సో వాళ్ళకి మధ్య సంధానంగా ఉంటుంది సో దీన్ని ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళ వివరాలని ముఖ్యమంత్రి స్వరోజ్గార్ యోజన అనే అనేదానికి బదలాయిస్తారు మనకి ముఖ్యమంత్రి స్వరోజ్గార్ యోజన అనేది ఒక ప్రోగ్రాం ఉంది సో దానికి బదలా ఇస్తారు దానికి బదలా ఇస్తారు మన రాష్ట్రంలో ఈ పోర్టల్ ద్వారా ఇప్పటివరకు సో యాభై ఏడు లక్షల మంది శ్రామికులు తమ పేరు నమోదు చేసుకోవడం జరిగింది అలాగే మనకి లెవెన్ ల్యాక్స్ సో పదకొండు లక్షల మంది కంపెనీస్ సో ఎంప్లాయ్మెంట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు కూడా తమ పేర్లు నమోదు చేసుకున్నారు సో తద్వారా ఫ్యూచర్లో వీళ్ళిద్దరి మధ్య ఒక సరైన అవగాహన ఉండే విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ రూపొందించి సో ఎంప్లాయ్మెంట్ ప్రభుత్వం అందిస్తూ ఉంది సో నెక్స్ట్ వే పోర్టల్ ఛాంపియన్స్ సో ఛాంపియన్స్ సో దీన్ని కనుక విస్తరిస్తే క్రియేషన్ అండ్ హార్మోనియస్ అప్లికేషన్ ఆఫ్ మోడర్న్ ప్రోసెస్ ఆఫ్ ఫర్ ఇంక్రీజింగ్ ద అవుట్పుట్ అండ్ నేషనల్ స్ట్రెంగ్త్ క్రియేషన్ అండ్ హార్మోనియస్ అప్లికేషన్ ఆఫ్ మోడర్న్ ప్రాసెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద అవుట్పుట్ నేషనల్ స్ట్రెంగ్త్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే భారత పరిశ్రమలను ప్రపంచంలోనే అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడం అనేది దీని ప్రధాన ఉద్దేశం అన్నమాట భారత పరిశ్రమలను ప్రపంచంలోనే అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళాలి అంటే ఏం చేయాలి సో భారత పరిశ్రమలకు ఏమైనా అవసరం ఉన్నది ఉందనుకోండి సపోజ్ టెలిఫోన్ టెలిఫోన్ నెక్స్ట్ ఇంటర్నెట్ ఇంటర్నెట్ అండ్ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ అండ్ సమాచార విశ్లేషణ పద్ధతులు సో ఇట్లాంటి ఏమన్నా టెక్నాలజీస్ కొత్త కొత్త ఉన్నాయనుకోండి దాన్ని భారత పరిశ్రమలకు అడాప్ట్ చేయాలి భారత పరిశ్రమలకు అడాప్ట్ చేయాలి యాక్చువల్లీ దీన్ని ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది అలాగే భారత పరిశ్రమలకు కావలసిన ముడి పదార్థం ఇప్పుడు పరిశ్రమలకు టెక్నాలజీస్ ఉంది కరెక్టే సో ముడి పదార్థం అండ్ తర్వాత పరిశ్రమలకు ఏం కావాలి అనుమతులు కావాలి అనుమతులు ఆ తర్వాత ప్రభుత్వ సహాయం ప్రభుత్వ సహాయం ఇట్లాంటి పరిశ్రమలకు కావాలి సో మరి పరిశ్రమలకు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు ఎవరితో చెప్పుకోవాలి ప్రభుత్వంతో చెప్పుకోవాలి సో అప్పుడు ఈ పరిశ్రమల నుంచి వస్తున్న ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని మనకి సిపి గ్రామ్స్ సో సిపి గ్రామ్స్ ద్వారా సో ప్రభుత్వం తీసుకుంటుందన్నమాట సో అంటే ఏంటి మనకి సెంట్రల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఉంటుంది సో మానిటరింగ్ సిస్టమ్ సో దీని ద్వారా మనకి ఏమైనా ఫిర్యాదులు ఎట్లాంటివి వచ్చినప్పుడు ప్రభుత్వం తీసుకొని సాల్వ్ చేస్తాం తద్వారా పరిశ్రమలకు కావాల్సిన ఎండ్ టెక్నాలజీని ప్రొవైడ్ చేయడం అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ సమస్యలను పరిష్కరించడం తద్వారా భారత సమస్యలు ప్రపంచంలో ఉన్నత భారత పరిశ్రమలు ప్రపంచంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా కృషి చేయడం దీని లక్ష్యం సో నెక్స్ట్ వన్ చెత్తి ఒడిషా లాంచెస్ ఏ న్యూ వెబ్ పోర్టల్ సో దట్ ఈజ్ సుమంగల్ పోర్టల్ సుమంగల్ మనకు ఒడిశా వాళ్ళు రీసెంట్గా రెండు పోర్టల్స్ లాంచ్ చేశారు మీకు స్క్రీన్ మీద సుమంగల్ అని కనిపిస్తుంది ఇంకోటి కూడా ఉంది ఇంటిగ్రేటెడ్ ఒడిషా స్టేట్ స్కాలర్షిప్ పోర్టల్ అని కూడా ఒకటి ఉంది ఫస్ట్ ఈ సుమంగల్ ఏంటో చూద్దాం ఇక్కడ ఇష్యూ ఏంటంటే మామూలుగా వివాహం చేసుకున్న వాళ్ళకి వివాహం చేసుకున్న వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వడం అనేది ప్రభుత్వం చేస్తున్న పని మనకి చంద్రబాబు నాయుడు పరిపాలనా కాలంలో సో వివాహం చేసుకున్న వాళ్ళకి గిరిపుత్రిక కళ్యాణం అనే పేరుతో ప్రోత్సాహకాలు ఇచ్చారు చంద్రన్న పెళ్ళి కానుక సో ఇలాంటివి ఉన్నాయి సో ఇప్పుడు వైఎస్ఆర్ పెళ్ళి కానుక అని పేరు మార్చారు తెలంగాణ ప్రభుత్వం అయితే ఏంటి మనకి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పేరుతో ఇస్తుంది ఒడిషా ప్రభుత్వం అయితే బీజు కన్యారత్న యోజన పేరుతో ఇస్తుంది మహారాష్ట్రలో భాగ్యశ్రీ అండ్ మధ్యప్రదేశ్లో మమతా అభియాన్ అండ్ వెస్ట్ బెంగాల్కి వచ్చేసి కర్మశ్రీ ఇలాంటి పేరుతో రూపశ్రీ ఇలాంటి పేరుతో వివాహం చేసుకున్న వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు కానీ ఒడిషా ప్రభుత్వం చెప్పిన సుమంగల్ ఉద్దేశం ఏంటంటే ఇది వివాహం కాదు కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళకి సో కులాంతర వివాహం చేసుకున్న వారికి ప్రోత్సాహకం ప్రోత్సాహకం ఎంత ప్రోత్సాహకం ఇస్తారు వాళ్ళు వివాహం చేసుకున్న తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి సో మ్యారేజ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి సో ప్రొవైడ్ చేసిన తర్వాత అంటే పోర్టల్లో అప్లోడ్ చేయాలి చేసిన తర్వాత సిక్స్టీ డేస్లో అమౌంట్ వస్తుంది సిక్స్టీ డేస్ డ్యూరేషన్లో అమౌంట్ ఇస్తారు ఎవరికి ఇస్తారు ఎస్సీ ఎస్టీ బీసీలలో ఎవరైనా కులాంతరోహాలు చేసుకుంటే ఇస్తారు సో ఎంత ఇస్తారు టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఇస్తారు దట్ ఈజ్ సుమంగల్ పోర్టల్ సో కులాంతరోహం చేసుకున్న వాళ్ళకి సర్టిఫికెట్ ప్రొవైడ్ చేస్తారు సిక్స్టీ డేస్ ఆ సర్టిఫికెట్ మనం అప్లోడ్ చేసే సిక్స్ డేస్లో అమౌంట్ ఇస్తారు ఎంత అండి సో టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఇస్తారు సో ఇది సుమంగల్ ఇక సెకండ్ ఇష్యూ ఏంటంటే సెకండ్ ఇష్యూ మనకి ఒడిషా ఇంటిగ్రేటెడ్ ఒడిషా స్టేట్ స్కాలర్షిప్ వెబ్ పోర్టల్ అన్న ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ ఒడిషా స్టేట్ స్కాలర్షిప్ పోర్టల్ సో ఇదేంటి ఇంటిగ్రేటెడ్ అంటే కలపడం అన్ని కలివి సమీకృత సమగ్ర అని అర్థం మామూలుగా ఇప్పుడు బీసీల స్కాలర్షిప్స్ ఉంటాయి ఎస్సీల స్కాలర్షిప్ ఉంటాయి ఎస్టీలకు స్కాలర్షిప్స్ ఉంటాయి ఇవి కాకుండా రకరకాల పథకాల ద్వారా స్కాలర్షిప్స్ వస్తాయి ఇప్పుడు ఏ ఏపీ తెలంగాణలో టెన్త్ క్లాస్లో టాపర్ వచ్చిన వాళ్ళకు ప్రతిభ వార్స్ అని ఇచ్చేవాళ్ళు సో కేంద్ర ప్రభుత్వం కూడా రాజీవ్ గాంధీ స్కాలర్షిప్ అని సో లేకపోతే ఇంకో స్కాలర్షిప్ రకరకాలుగా ఇస్తుంది మనం ఒక్కొక్క స్కాలర్షిప్కు ఒక్కొక్క దగ్గర అప్లై చేసుకోవాలి అలా కాదు రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థి ఏ స్కాలర్షిప్ వచ్చినా సరే అప్లై చేసుకోవడానికి ఒకటే పోర్టల్ అనమాట సో అది ఇంటిగ్రేటెడ్ ఒడిషా స్టేట్ స్కాలర్షిప్ పోర్టల్ ఇక్కడ ఏంటి సుమారు మనకి పదకొండు డిపార్ట్మెంట్స్గా మనకి సారీ పదకొండు డిపార్ట్మెంట్లకు చెందిన పదకొండు డిపార్ట్మెంట్లకు చెందిన సో అన్ని స్కాలర్షిప్స్ కూడా ఒకే వేదిక ద్వారా ఇస్తారు సో అది దీని ప్రత్యేకత సో ఒడిషా ప్రభుత్వం వెరీ రీసెంట్గా స్టార్ట్ చేసింది సో నెక్స్ట్ వన్ కృతజ్ఞత సో వెబ్ పోర్టల్ పేరు ఏంటంటే కృతజ్ఞత ఏంటి ఎవరు ప్రవేశపెట్టారు దిస్ వెబ్ పోర్టల్ లాంచ్డ్ బై అస్సాం గవర్నమెంట్ అస్సాం వాళ్ళు ప్రవేశపెట్టారు ఏంటి పెన్షన్ సబ్మిషన్ అండ్ ట్రాకింగ్ సో ఎవరైతే రిటైర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పెన్షన్ తీసుకోవడం అనేది ఒక పెద్ద ఇష్యూ వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకి సంబంధించిన సర్వీస్ బుక్ అండ్ వాళ్ళకి సంబంధించిన రికార్డ్స్ అండ్ వాళ్ళకి సంబంధించిన బర్త్ సర్టిఫికేట్ లివింగ్ సర్టిఫికేట్ అంట వాళ్ళు బతికే ఉన్నట్టు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయడం సో ఇవన్నీ చేసి వాళ్ళు తిరగగా తిరగ పెన్షన్ వస్తుంది అసలే వృద్ధాప్యంతో ఉన్నవాళ్ళు సో ఇన్ని కార్యాల చోటు ఎలా తిరుగుతారు కాబట్టి పెన్షన్కి అప్లై చేయడమైనా పెన్షన్కు సంబంధించి ఫిర్యాదులు చేయడమైనా అండ్ పెన్షన్కి సంబంధించి ఇతర వివరాలు తెలుసుకోవడం కోసమైనా పెన్షన్ ప్రావిడెంట్ ఫండ్ ఏదైనా కావచ్చు సో అన్నిటి కోసం ఒకటే పోర్టల్ అనమాట సో వెబ్ పోర్టల్లో నీ డాష్ బోర్డు మీద రకరకాల ఆప్షన్స్ ఉంటాయి సో అప్లికేషన్కి ఒక బార్ కోడ్ ఒక ఆప్షన్ ఆ తర్వాత కంప్లైంట్స్కి ఒకటి స్టేటస్ తెలుసుకోవడం కోసం ఒకటి సో జస్ట్ వాళ్ళు ఏ కార్యాలయం చుట్టూ తిరగకుండానే ఇంటి దగ్గర ఉంటూనే పెన్షన్ సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చు అనేది ఈ కృతజ్ఞత పోర్టల్ లక్ష్యం దీన్ని అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది సో నెక్స్ట్ వన్ ఈ యాక్షన్ పోర్టల్ లాంచ్ టు ప్రమోట్ జీఐ ట్యాగ్డ్ కాశ్మీర్ సాఫ్రాన్ అన్న సో కాశ్మీర్ సాఫ్రాన్ అంటే కాశ్మీర్ కుంకుమ పువ్వు ప్రపంచంలోనే అత్యంత అరుదైన అత్యంత నాణ్యవంతమైన అత్యంత ఖరీదైన సఫ్రాన్ కుంకుమ పువ్వు కాశ్మీర్లో దొరుకుతుంది కొన్ని వేల పుష్పాల నుంచి సో సేకరించి దాన్ని ఎండబెట్టి సో మనకి అమ్ముతూ ఉంటారు సో ఈ కాశ్మీర్ కుంకుమ పువ్వుకున్న డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని నాణ్యత లేనిది ఆర్టిఫిషియల్గా తయారు చేయబడ్డే కూడా మార్కెట్లో అమ్ముతున్నారు కొనే వాళ్ళకు నాణ్యవంతమైనది కొనాలని ఉంది దానికి సరిపడా డబ్బులు కూడా చెల్లించాలని ఉంది కానీ వాళ్ళు మార్కెట్లో దొరకట్లేదు ఎందుకంటే అమ్ముతున్నవాడు నాణ్యవంతమైనది అమ్ముతున్నాడు కొనాలనుకుంటున్నవాడు నాణ్యమైనది కొనాలనుకుంటున్నాడు కానీ మధ్యలో బ్రోకర్స్ ఏం చేస్తున్నారు దాన్ని పొల్యూట్ చేసి పడేస్తున్నారు ఈ మధ్యలో బ్రోకరిజం ఎగరగొట్టి కొనేవాడికి అమ్మేవాడికి డైరెక్ట్ కాంటాక్ట్ ఏర్పాటు చేసినాం అనుకోండి సో నాణ్యత ఉంటుంది అనేది లక్ష్యం సరే ఇంతకు జిఐ ట్యాగ్డ్ అంటే ఏంటి జిఐ ట్యాగ్డ్ మీన్స్ జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ అంటే భౌగోళిక గుర్తింపు ఒక వస్తువు అది పెన్నే కావచ్చు ఇంకేదైనా కావచ్చు తినే వస్తువు కావచ్చు ఏదైనా కావచ్చు ఒక వస్తువు ఆకారం రంగు రుచి నాణ్యత ఒక ప్రాంతంలోనే దొరికితే ఒక ప్రాంతంలోనే దొరికితే దానికి భౌగోళిక గుర్తింపు ఇస్తారన్నమాట సపోజ్ ఇప్పుడు తిరుపతి లడ్డు ఉంది లడ్డూలు ప్రపంచమంతా అమ్ముతారు కానీ తిరుపతి లడ్డుకుండే స్పెషాలిటీ ఎక్కడ దొరకదు అందుకని దానికి భౌగోళిక గుర్తింపు ఇచ్చారనమాట దానివల్ల దాని వ్యాపార స్థాయి పెరుగుతుంది దానికి డిమాండ్ పెరుగుతుంది ఇప్పుడు బందర్ లడ్డు అన్నాం వెంకటగిరి చీరలు అన్నాం సో అలాగే మచిలీపట్నం కలంకారీ అన్నాం అండ్ సిద్దిపేట గొల్లబామ చీరలు అన్నాం సో నిర్మల్ కొయ్య బొమ్మలు సో ఇలా రకరకాలు ఒక వస్తువు ఆకారం నాణ్యత రంగు రుచి ఇక మరెక్కడ దొరకక అక్కడికి మాత్రమే పరిమితమైతే దాన్ని జిఐ ఇస్తారు సో కుంకుమ పువ్వు అనేక ప్రాంతాల్లో దొరుకుతుంది కానీ కాశ్మీర్ పువ్వుకున్నంత సో స్పెషాలిటీ దేనికి లేదు అంతా జిఐ ఇచ్చారు సో ఇప్పుడు దాన్ని నాణ్యవంతంగా ప్రజలకు చేర్చాలి అందుకే ఈ యాక్షన్ పోర్టల్ పెట్టారు సో యాక్చువల్గా ఈ పోర్టల్ని మనకు టూ థౌజండ్ ట్వంటీ రెండు వేల ఇరవై ఆగస్ట్ ఇరవై ఎనిమిది రోజు అప్పుడు ఉన్నటువంటి మనకి లెఫ్టినెంట్ గవర్నర్ గిరీశ్చంద్ర ముర్ము సో అప్పుడు ఇప్పుడు మనకు గిరీశ్చంద్ర ముర్ము లేడు మనోజ్ సిన్హా ఉన్నాడు సో అప్పుడున్న గిరీ ముర్ము పోర్టల్ స్టార్ట్ చేస్తాడు ఏంటి పోర్టల్ సో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సాఫ్రాన్ ఈ యాక్షన్ పోర్టల్ సో సాఫ్రాన్ ఈ యాక్షన్ పోర్టల్ డాట్ జిఓవి డాట్ ఇన్ సో ఇది పోర్టల్ అనమాట సో దీన్ని కాశ్మీర్ వ్యవసాయ శాఖ అండ్ ఇంటర్నేషనల్ కాశ్మీర్ సాఫ్రాన్ ట్రేడింగ్ సెంటర్ కాశ్మీర్ వ్యవసాయ శాఖ ఇంటర్నేషనల్ కాశ్మీర్ సాఫ్రాన్ ట్రేడింగ్ సెంటర్ సో వీళ్ళిద్దరు కలిసి ఈ యాక్షన్ ద్వారా అనమాట సో బయట మనం దాని యాక్షన్లో పాల్గొని తీసుకోవచ్చు సో నెక్స్ట్ వన్ మహారాష్ట్ర మహాజాబ్ పోర్టల్ మహాజాబ్ పోర్టల్ ఇది సో మనకి మహాజా పోర్టల్ దాన్ని మహారాష్ట్రకు చెందిన కార్మిక శాఖ అండ్ మహారాష్ట్రకు చెందిన పరిశ్రమల శాఖ పరిశ్రమల శాఖ అండ్ మహారాష్ట్రకు చెందిన నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ సో ఈ ముగ్గురు కలిసి ఈ పోర్టల్ స్టార్ట్ చేశారు బట్ దీన్ని మెయింటైన్ చేసేది మాత్రం వీలు కాదు సో దీన్ని ఎవరై మెయింటైన్ చేస్తారు మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సో వీళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తారు ఏంటి దీని ఉద్దేశం ఏంటి సో లాక్డౌన్ కాలంలో మహారాష్ట్రకి చెందినటువంటి చాలామంది ఉపాధి కోల్పోయారు సో ఎవరైతే మాకు ఉపాధి కావాలి ఉద్యోగం కావాలనుకుంటారో ఈ పోర్టల్లో వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కంపల్సరీ వాళ్ళ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ ఉండాలి లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చే చేసుకున్న వాళ్ళకి దీని దాని ఉపాధి వస్తుందన్నమాట దీనికోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు సో దానికోసం వీళ్ళు ఏం చేశారు జాబ్స్ డాట్ మహారాష్ట్ర మహారాష్ట్ర డాట్ జిఓవి డాట్ ఇన్ సో దీన్ని ప్రవేశపెట్టారు మొత్తం పదిహేడు రకాల రంగాలలో సో ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఏదో టెక్స్టైల్ రంగం ఉంది చేనేత రంగం ఆ తర్వాత ఫార్మాసిటికల్ రంగం ఉంది ఆ తర్వాత మనకి దాన్ని ఏమంటాం లాజిస్టిక్స్ ఎగుమతి దిగుమతి రంగాలు ఉన్నాయి సో ఇలాంటి రంగాల్లో ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది మహాజా పోర్టల్ ద్వారా సో దీన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి సో నెక్స్ట్ సెల్ఫ్ స్కాన్ సో రీసెంట్గా మోడీ ప్రభుత్వం చైనాకు చెందిన యాప్స్ను బ్యాన్ చేసింది అప్పటిదాకా మనం ఏమైనా డాక్యుమెంట్స్ కనుక వేరే వాళ్ళకి పంపాలంటే సి స్కానర్లో క్యామ్ స్కానర్లో చేసి పంపేవాళ్ళం సో ఎప్పుడైతే చైనా యాప్స్ పోయినాయో సో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు అప్పుడు మనకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏం చేశారంటే తమ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఒక స్కాన్ యాప్ను ప్రవేశపెట్టారు సో అంటే ఇది ప్రభుత్వ ఉద్యోగుల కోసమని కాదు రాష్ట్రంలో ఉన్న ప్రజలు దేశంలో ఉన్న ప్రజలు కూడా వేసుకోవచ్చు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దీన్ని కంట్రోల్ చేస్తుంది అలా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కానర్ యాపే మనకి సెల్ఫ్ స్కాన్ అదొక మొబైల్ యాప్ సెల్ఫ్ స్కాన్ సో నెక్స్ట్ రాజ్ కౌశల్ యాప్ సో రాజ్ కౌశల్ యాప్ రాజస్థాన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ప్రస్తుతం అశోక్ గెహ్లాట్ ఉన్నారు సేమ్ ఎవరైతే ఉద్యోగాలు కావాలనుకుంటున్నారో వాళ్ళ వివరాలు ఉద్యోగాలు అందిస్తున్న సంస్థల వివరాలు సో రెండు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళ వివరాలను ఈ మిత్ర ద్వారా ఒకరికొకరు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది దట్ ఈస్ రాజకౌశల్ సో మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ యాప్స్ ఏంటంటే వాళ్ళు లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన వాళ్ళకి అండ్ లాక్డౌన్తో శ్రామికులు వెళ్ళిపోయారు కాబట్టి ఇమ్మీడియట్గా శ్రామికులు కావాలనుకుంటున్న సంస్థలకి మధ్యలో బ్రిడ్జ్ లాగా ఉండడం కోసం ఇవన్నీ కూడా సో నెక్స్ట్ వన్ హర్యానా గవర్నమెంట్ ఆల్సో లాంచ్ ఏ వెబ్ పోర్టల్ సో హర్యానా హోమ్ మినిస్టర్ అనిల్ విజ్ ఒకటి స్టార్ట్ చేశారు అదే వర్క్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ వెబ్ పోర్టల్ వర్క్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ వెబ్ పోర్టల్ సో దీన్ని మనకు టూ థౌజండ్ ట్వంటీ రెండు వేల ఇరవై ఆగస్టు నాలుగున సో స్టార్ట్ చేశారు ఆగస్టు నాలుగున ఏంటి మనకు రాష్ట్రంలో అనేక ప్రాంతాలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కొన్నాకల అభివృద్ధి శంకుస్థాపనలు చేశారు కొన్నికల్ల వర్క్ ప్రాసెస్లో ఉంది కొన్ని వర్క్ వర్క్ పూర్తయింది ఈ వర్క్ ఏ ప్రాసెస్లో ఉంది ఏ లెవెల్లో ఉంది అంత కూడా ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట సో అక్కడ ఎవరైతే ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన చీఫ్ సెక్రటరీ ఉంటాడు ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కో చీఫ్ సెక్రటరీ ఉంటాడు అండ్ పంచాయతీరాజ్కో చీఫ్ సెక్రటరీ ఉంటారు సో ఆ చీఫ్ సెక్రటరీ అండ్ డిపార్ట్మెంట్కి చెందిన డైరెక్టర్లు అండ్ జిల్లా కలెక్టర్లు ఎవరైనా కానివ్వండి ఆన్లైన్ ద్వారా ఒక వస్తువు ఏ విధంగా ఏ స్టేజ్లో ఉంది ఒక పని ఏ విధంగా జరుగుతుందో తెలుసుకోవచ్చు తద్వారా ఎక్కడైతే పనులు లేటుగా జరుగుతున్నాయో వాళ్ళను సమాయత్తం చేయొచ్చు మనం అండ్ తర్వాత సో ఎక్కడైతే వర్క్స్ స్పీడ్గా జరుగుతున్నాయో నాణ్యవంతంగా జరుగుతుండదని టెస్ట్ చేయొచ్చు అన్నమాట సో ఇలా సిటిజన్ సెంట్రిక్గా ఉండడం కోసం సో ఇది ఉద్దేశించింది సో నెక్స్ట్ వన్ హర్యానా గవర్నమెంట్ ఆల్సో లాంచ్ ఏ వెబ్ పోర్టల్ ఈ సచివాలయ పోర్టల్ సచివాలయం మనకి హర్యానా గవర్నమెంట్ ఈ పోర్టల్ ద్వారా ఏం చేస్తుందంటే ఎవరైతే ముఖ్యమంత్రిని మంత్రులని ఎమ్మెల్యేలని అధికారులను కలవాలనుకుంటున్నారో వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు సో వీళ్ళు ప్రవేశపెట్టిన జూలై ఇరవై నాడు ప్రవేశపెట్టిన ఈ పోర్టల్లో ఫోన్ ద్వారా లేదా ఇంటర్నెట్ సెంటర్ ద్వారా లేదా అటల్ సెంటర్స్ ఉన్నాయి రాష్ట్రంలో లేదా సరల్ సెంటర్స్ అని ఉన్నాయి లేదా అంత్యోదయ సెంటర్స్ అని ఉన్నాయి అటల్ సెంటర్స్ సరల్ సెంటర్స్ అంత్యోదయ సెంటర్స్ లేదా ఇంటర్నెట్ సెంటర్స్ లేదా నీ ఫోన్ ద్వారా సో నువ్వు ఏ రోజు కలవాలని ఎవరిని కలవాలనుకుంటున్నావో వాళ్ళు అప్లై నీళ్ళు అప్లై చేయాలి నువ్వు అప్లై చేసిన నలభై ఎనిమిది గంటల్లోపు నీకు స్లాట్ వస్తుంది ఏ రోజు కలవచ్చు ఎన్ని గంటలు కలవచ్చు అని సో ఆన్లైన్ పాస్ నీ ఫోన్కి వస్తుంది నువ్వు తీసుకుపోయి డైరెక్ట్ వాళ్ళని కలవచ్చు అన్నమాట అంటే ఓట్లు వేసేటప్పుడు నాయకులు ప్రజల చుట్టూ తిరుగుతారు కానీ తర్వాత వాళ్ళని కలవాలనుకుంటే మాత్రం మనతోని కాదు సో అలా వాళ్ళని కలవడం కోసం ఉద్దేశించింది సులభంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం కోసం ఉద్దేశించింది అండ్ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానం కోసం ఉద్దేశించింది సో మనకి ఈ సచివాలయ పోర్టల్ ఇక ఇలాంటిది ఈ సచివాలయ పోర్టల్ లాంటిది మనకి ఈ పాత్శాల ఈ పాత్శాల సో అనే ఒక మొబైల్ యాప్ వచ్చింది ఒక పోర్టల్ ఏంటి ఈ పాఠశాల ఇక్కడ ఇష్యూ ఏంటంటే మనకి దీన్ని ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ వాళ్ళు అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇద్దరు కలిసి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఏంటి పిల్లల్లో చిన్నప్పటి నుంచే ఫుట్బాల్ పట్ల ఆదరణ పెంపొందించాలి అది దీని లక్ష్యం అన్నమాట మామూలుగా దీనిలో మూడు భాగాలు ఉంటాయి మూడు భాగాలు సో ఫస్ట్ ఏంటంటే మై ఫుట్బాల్ కల్చర్ మై ఫుట్బాల్ కల్చర్ ఓకేనా అండ్ రెండోది వచ్చేసి మై ఫుట్బాల్ నాలెడ్జ్ నాలెడ్జ్ రెండోది మై ఫుట్బాల్ ట్రైనింగ్ సో ఇట్లా మూడు ఉంటాయి సో ఈ మూడు స్థాయిల్లో ఆ విద్యార్థులు చేరినప్పుడు వాళ్ళకు ట్రైన్ అప్ చేస్తూ చిన్నప్పటి నుంచే వాళ్ళ కౌశలాలు పెంపొందించేందుకు గురి చేస్తూ ఉంటారు సో నెక్స్ట్ వన్ డిజిటల్ ఆప్నాయన్ క్యాంపెయిన్ ఆల్రెడీ మనం పిఎం గేస్ దగ్గర చెప్పుకున్నాం రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ కోవిడ్ కాలంలో ప్రజల నుంచి విరాళాలు సేకరించడం కోసం మనకి పిఎం కేర్స్ ప్రైమ్ మినిస్టర్ సిటిజన్ అసిస్టెంట్ రిలీఫ్ అని ఒక మనకు స్కీమ్ను ప్రవేశపెట్టింది కదా సో దానిలో నిధులు అందించడం కోసం మనకి ఈ పిఎన్బి పంజాబ్ నేషనల్ వాళ్ళు ఒక క్యాంపెయినింగ్ ప్రోగ్రాం పెట్టారు సో అది టూ థౌజండ్ ట్వంటీ ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి సో టూ థౌజండ్ ట్వంటీ వన్ మార్చ్ ట్వ థర్టీ ఫస్ట్ వరకు ఉంటుంది ఎవరైతే ఈ కాలంలో బ్యాంకులు అకౌంట్ ఓపెన్ చేస్తారో సో వాళ్ళు ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు బ్యాంక్ వాళ్ళు మన పేరుతో ఐదు రూపాయలను ఈ పీఎం కేర్స్ ఫండ్ పంపడం జరుగుతుంది సో ఇది మనకి డిజిటల్ అప్నాయన్ క్యాంపెయిన్